हाय एवरीवन, दिस इज सूर्य। ई क्लास लोनी जीएसटी लो आईजीएसटी इंटीग्रेटेड जीएसटी इंटीग्रेटेड गुड्स एंड सर्विस टैक्स गुरिंची चूद्दामु। असलु ई गुड्स एंड सर्विस टैक्स అంటే ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, నేను ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, నేను ఏపీలో నాకు బిజినెస్ ఉంది, నేను ఏపీలో కాకుండా వేరే స్టేట్ లో తెలంగాణ తమిళనాడు ఎనీ స్టేట్ లో వేరే స్టేట్ లో పర్చేజ్ చేసిన సేల్స్ చేసిన నాకు ఏ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది? ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అనేది అప్లై అవుతుందండి। అంటే బయట స్టేట్ లో మనం పర్చేజెస్ సేల్స్ చేసినప్పుడు మాత్రమే మనకి ఐజిఎస్టి అనేది అప్లై అవుతుంది। అలా కాకుండా మన ఓన్ స్టేట్ లో నేను ఏపీ అయ్యి ఏపీ లోనే పర్చేజెస్ సేల్స్ అనేది జరిగినప్పుడు మనకి సిజిఎస్టి సెంట్రల్ జిఎస్టి అండ్ స్టేట్ జిఎస్టి అనేవి అప్లై అవుతాయి। నేను దీనికోసం ఒక 2 ప్రాబ్లమ్స్ ని తీసుకున్నాను। ఒక ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము, మరొక ప్రాబ్లం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి। ఈ పిడిఎఫ్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నాను। ఓకే, ఈ వీడియో చూసే ముందు నేను ఫస్ట్ వాట్ ఇస్ జిఎస్టి, జిఎస్టి టైప్స్, జిఎస్టి పర్సంటేజెస్, అలాగే అన్రిజిస్టర్డ్ డీలర్, కాంపోజిషన్ డీలర్, రెగ్యులర్ డీలర్ కి డిఫరెన్స్ ఏంటి, జిఎస్టి వెర్షన్ ఏంటి, ఆ వెర్షన్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేశానండి। ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది। ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ యూట్యూబ్ లింక్ కూడా నేను ఇస్తున్నాను। ఓకేనండి, ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్తే నేను ఇక్కడ ఒక ప్రాబ్లం ని తీసుకున్నాను। మిస్టర్ సూర్య అనే పర్సన్ ఏపీలోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, తర్వాత తన పర్చేజ్ యాజ్ ఫాలోస్ అర్షా ట్రేడర్స్ వద్ద పర్చేజ్ చేశాడు। ఏం పర్చేజ్ చేశాడు? శాంసంగ్ మానిటర్స్, ఎల్జీ మానిటర్స్, అలాగే పర్చేజ్ యాజ్ ఫాలోస్ తేజ అండ్ కో అనే కంపెనీ। ఆ కంపెనీ ఎక్కడదండి? తెలంగాణదండి। ఆ తెలంగాణ కంపెనీ నుంచి సోనీ మానిటర్స్, వీడియోకాన్ మానిటర్స్ అనేవి పర్చేజ్ చేశాడు, అలాగే సేల్ చేశాడు, ఏపీలోనే సేల్ చేశాడు। ఎవరికి? భవానీ ట్రేడర్స్ అనే వాళ్ళకి సమ్ గూడ్స్ అనేవి సేల్ చేశాడు, అలాగే సేల్ చేశాడు లక్ష్మీ అండ్ కో కేరళ వాళ్ళకి సమ్ గూడ్స్ అనేవి సేల్ చేశాడు। వీటిని ఎలా టాలీలో ఎంట్రీ చేస్తాము అంటే, సేమ్ స్టేట్ లో సేల్ చేసినా పర్చేజ్ చేసినా ఏ ట్యాక్స్ పడుతుందని మనకి సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి అనేది పడుతుంది। అలా కాకుండా వేరే స్టేట్ లో, ఇప్పుడు ఇక్కడ మనకి తేజ ట్రేడర్స్ అనే అతను ఎక్కడ తెలంగాణ పర్సన్, అలాగే లక్ష్మీ ట్రేడర్స్ అనే వాళ్ళు, లక్ష్మీ అండ్ కో అనే వాళ్ళు కేరళ వాళ్ళు, వీళ్ళకి పర్చేజ్ చేసిన సేల్ చేసినప్పుడు మనకి ఏ ట్యాక్స్ పడుతుంది అంటే ఐజిఎస్టి అనేది పడుతుంది। ఈ ట్యాక్స్ అనేది ఎలా అప్లై అవుతుంది అనేది ఈ వీడియోలో, ఈ క్లాస్ లో చూద్దాము। ఓకే, దీనికోసం నేను ట్యాలీ ఓపెన్ చేసుకుని ఒక కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను। కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటంటే మనకి Alt+F3, Alt+F3 అనేది ప్రెస్ చేసిన వెంటనే మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుందండి। ఇక్కడ మనం క్రియేట్ కంపెనీ, క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి నేను ఒక కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాను। ఏ నేమ్ తో కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాను అంటే పార్వతి ట్రేడర్స్ అనే ఒక కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాను। మీరు అడ్రస్ అనేది ఫుల్ గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవ్వచ్చు, లేదా జస్ట్ కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది। అంటే ప్రతిసారి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయాల్సిన అవసరం మనకి ఉండదు। ఓకే, దీని తర్వాత మనం ఏ సెట్టింగ్ చేసుకోవాలి, జిఎస్టి సెట్టింగ్ అనేది చేసుకోవాలి। దానికోసం F12 అనే బటన్ ప్రెస్ చేసి, F11 అనే బటన్ ప్రెస్ చేసి, F3 అనే బటన్ ప్రెస్ చేస్తే మీరు కీబోర్డ్ లోని మనకి ఇక్కడ స్టాటరీ అండ్ టాక్సేషన్ టాక్సేషన్ అనే ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుందండి। ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎస్ తీసుకోండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నానండి। ఓకే, మనం ప్రతిసారి ఎంటర్ పే చే ఎంటర్ అనేది రిపీటెడ్ గా ప్రెస్ చేయక్కర్లేదు, కంట్రోల్ ఏ అనే షార్ట్ కట్ యూజ్ చేయడం వల్ల। ఓకే, ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేద్దాం। స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసే ముందు ఎక్కడికి వెళ్ళాలండి? గో టు గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి స్టాక్ ఐటమ్స్, ఈ స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసే ముందు యూనిట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి। మన ప్రాబ్లమ్ లోని ఏ యూనిట్స్ ఉన్నాయని మనకి అన్ని సెట్స్ లోనే కొన్నామండి, సో సెట్స్ అనే యూనిట్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది। యూనిట్స్ క్రియేట్ సెట్స్ సెట్స్. ఓకే, యూనిట్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం క్రియేట్ చేయాలి? స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేయాలి। ఇక్కడ మనం ఏ స్టాక్ ఐటమ్స్ అనేది పర్చేజ్ చేసాము? శాంసంగ్ మానిటర్స్, ఎల్జీ మానిటర్స్, శాంసంగ్ మానిటర్స్,
మానిటర్స్ అన్నిటికన్నా ముందు మనకి ఈ మానిటర్స్ కి ఎంత ట్యాక్స్ పడుతుంది మనకి 18% జీఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది ఓకే సామ్సంగ్ మానిటర్స్ యూనిట్స్ సెట్స్ అని తీసుకోండి ఇక్కడ జీఎస్టీ అప్లికేబుల్ ఎస్ అని తీసుకోండి సెట్ ఆల్టర్ జీఎస్టీ డిటైల్స్ అనేది ఎస్ తీసుకోండి ఇక్కడ ఆన్ వాల్యూ టాక్సబుల్ అని తీసుకోండి ఇక్కడ మనకి టాక్స్ అనేది 18% అనేది పడుతుంది కాబట్టి 18% తీసుకుంటే మీకు సెంట్రల్ టాక్స్ స్టేట్ టాక్స్ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుందండి అక్కడ ఇవి గూడ్స్ ఏ కాబట్టి గూడ్స్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఎల్జీ మానిటర్స్ సెట్స్ లో తీసుకోండి ఇక్కడ సెట్ ఆల్టర్ డిటైల్స్ అనేది ఎస్ తీసుకుని ఆన్ వాల్యూ టాక్సబుల్ అని తీసుకుని 18% ట్యాక్స్ అనేది ఇవ్వండి గూడ్స్ నెక్స్ట్ సోనీ మానిటర్స్ వీడియోకాన్ మానిటర్స్ సెట్ ఆల్టర్ డిటైల్స్ అనేది ఎస్ అని ఇచ్చామండి ఆన్ వాల్యూ టాక్సబుల్ 18% నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటండి వీడియోకాన్ మానిటర్స్ వీడియోకాన్ మానిటర్స్ సెట్ అప్లికేబుల్ ఎస్ టాక్సబుల్ అని తీసుకోవాలండి టాక్సబిలిటీ అనేది ఇక్కడ మనం ఐజిఎస్టి దగ్గర ఇస్తే సరిపోతుందండి అదే ఈక్వల్ గా షేర్ అవుతుంది ఓకే గో టు బ్యాక్ వద్దాము గేట్వే ఆఫ్ టాలీకి నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి కంపెనీ క్రియేట్ చేయాలి ఇక్కడ మనకి ఎవరు బిజినెస్ స్టార్ట్ చేశారు సూర్య అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి తన పేరుతో ఒక లెడ్జర్ క్రియేట్ చేద్దాము లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలండి గో టు అకౌంట్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్ సూర్య ఇతను ఇన్వెస్టర్ అండి ఇతను ఇతను సండ్రీ డెప్టర్ సండ్రీ క్రెడిటర్ కాదండి ఇతని దగ్గర మనం పర్చేజెస్ సేల్స్ జరిగే ఏం జరగలేదండి ఇతను ఇన్వెస్ట్ చేశాడు సో క్యాపిటల్ అకౌంట్ అనే అండర్ గ్రూప్ అనేది ఇస్తామండి మనం ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ పర్చేజెస్ యాజ్ ఫాలోస్ పర్చేజర్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి అర్షా ట్రేడర్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి అర్షా ట్రేడర్స్ అనే వాళ్ళు లోకల్ వాళ్ళే ఏపీ వాళ్ళే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ పర్చేజ్ అండర్ గ్రూప్ ఏంటండి పర్చేజ్ అకౌంట్ ఏనండి మనకి అర్షా ట్రేడర్స్ అర్షా ట్రేడర్స్ వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేసాం కాబట్టి వీళ్ళకి అండర్ గ్రూప్ ఏమొస్తుంది అంటే సండ్రీ క్రెడిటర్స్ అనేది వస్తుందండి సండ్రీ క్రెడిటర్స్ అనేది వస్తుందండి నెక్స్ట్ పాయింట్ పర్చేజెస్ ఫాలోస్ తేజ అండ్ కో తేజ అండ్ కో వాళ్ళే వాళ్ళు తెలంగాణ అండి సో పర్చేజ్ అకౌంట్ అనేది ఆల్రెడీ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేశాం కాబట్టి తేజ అండ్ కో వీళ్ళు తెలంగాణ కాబట్టి సండ్రీ క్రియేటర్స్ వస్తుందండి ఇక్కడ మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా చూసారా అక్కడ తెలంగాణ అని తీసుకోండి నెక్స్ట్ వన్ సేల్స్ యాజ్ ఫాలోస్ భవానీ ట్రేడర్స్ ఈవిడిది ఆంధ్రయేనండి సో సేల్స్ సేల్స్ అకౌంట్ అలాగే భవానీ ట్రేడర్స్ సేల్స్ కాబట్టి అండి వీళ్ళ అండర్ గ్రూప్ వచ్చేసరికి సండ్రీ డెటార్స్ వస్తుందండి ఆంధ్రాయే కాబట్టి నో ప్రాబ్లం ఏం చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వన్ సేల్స్ యాజ్ ఫాలోస్ లక్ష్మీ అండ్ కో లక్ష్మీ అండ్ కో అనే వాళ్ళది కేరళ అండి లక్ష్మీ అండ్ కో సండ్రీ డెటార్సే వస్తుందండి వీళ్ళకి కూడా కేరళ కాబట్టి కేరళ స్టేట్ కింద మనం చేంజ్ చేసుకోవాలి అక్కడ ఓకే ఈ విధంగా మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసాం క్యాష్ పే టు అర్షా ట్రేడర్స్ క్రియేట్ చేసాం తేజ అండ్ కంపెనీ అన్ని కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాము నెక్స్ట్ మనం ఒక 3 లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి అవి ఏంటి అంటే ఒకటి ఎస్జిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండి మనకి ఇక్కడ మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మనం ఇక్కడ ఎంత ఇచ్చినా కానీ
మనం స్టాక్ ఐటమ్స్ దగ్గర ఏ జిఎస్టి పర్సంటేజ్ అయితే ఇచ్చామో ఆ జిఎస్టి పర్సంటేజ్ మాత్రమే క్యాలిక్యులేషన్ అవుతుందండి మనకి. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అండి. ఇక్కడ మీరు టైప్ ఆఫ్ డ్యూటీ అని ఉన్న చోట జిఎస్టి అని తీసుకోండి. ఇది ఎస్జిఎస్టి కాబట్టి స్టేట్ ట్యాక్స్ అండి ఇది. ఓకే నెక్స్ట్ సేమ్ సిజిఎస్టి జిఎస్టి అని తీసుకోండి. టైప్ ఆఫ్ ట్యాక్స్ డ్యూటీ దగ్గర ఇది సెంట్రల్ ట్యాక్స్ అని తీసుకోండి, ట్యాక్స్ టైప్ వద్ద. అలాగే ఐజిఎస్టి దీనికి కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తుందండి. టైప్ ఆఫ్ డ్యూటీ దగ్గర జిఎస్టి అని తీసుకోండి. అలాగే మీకు ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని వస్తుంది. ఓకే ఈ విధంగా మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ గో టు బ్యాక్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అకౌంటింగ్ వౌచర్స్. మనకి సూర్య అనే పర్సన్ 10 లాక్స్ బిజినెస్ స్టార్ట్ ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ ఓచర్ ని మనం రీసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాము. సూర్య క్రెడిట్ సైడ్ సూర్య అండి. ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు? 10 లాక్స్. సో 10 లాక్స్ క్యాష్ అకౌంట్. ఓకే నెక్స్ట్ వన్ పర్చేజెస్ ఫాలోస్ హర్షా ట్రేడర్స్. పర్చేజెస్ ఫాలోస్ అన్నాడు కాబట్టి F9 అండి పర్చేజ్ అకౌంట్. మనకి పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి ఇక్కడ? హర్షా ట్రేడర్స్ పర్చేజ్ అకౌంట్. ఏం పర్చేజ్ చేశాడు? శాంసంగ్ మానిటర్స్ అనేవి పర్చేజ్ చేశాడండి. ఎన్ని? 10 సెట్స్ అండి పర్చేజ్ చేసింది. ఈచ్ వన్ 7000. ఈచ్ వన్ 7000. నెక్స్ట్ వన్ ఎల్జీ మానిటర్స్ అండి. ఇవి కూడా 10 పర్చేజ్ చేశాడండి. ఈచ్ వన్ ఎంత? 5000 అండి. మనకి ఇక్కడ అర్షా ట్రేడర్స్ అనే వాళ్ళు లోకలే, ఏపీ వాళ్ళే కాబట్టి మనకి ఏ ట్యాక్స్ అనేది అప్లై అవుతుందండి? ఎస్జిఎస్టి అనేది అప్లై అవుతుంది. అలాగే సిజిఎస్టి అనేది అప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం పర్చేజ్ అనేది జరుగుతుందండి మనకి ఇక్కడ. నెక్స్ట్ సేమ్ పర్చేజెస్ ఫాలోస్. నెక్స్ట్ ఎవరికండి పర్చేజ్ మనం చేసాము? తేజ అండ్ కో అనే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసాము. వీళ్ళ తెలంగాణ అండి, మన ఆంధ్ర స్టేట్ కాదు. సో వీళ్ళ దగ్గర ఏం పర్చేజ్ చేసాము? సోనీ మానిటర్స్ 15 అండి. సోనీ మానిటర్స్ 15, ఈచ్ వన్ 6000 అండి. నెక్స్ట్ వీడియోకాన్ మానిటర్స్ పర్చేజ్ చేసామండి. అవి ఎన్ని పర్చేజ్ చేసాము? 15 అండి. ఈచ్ వన్ 4500. ఓకే నెక్స్ట్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఎంటర్ చేయండి. ఇతను తెలంగాణ అంటే మన స్టేట్ కాదు కాబట్టి, అదర్ స్టేట్ కాబట్టి ఏ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది అంటే ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అనేది అప్లై అవుతుందండి. ఈ విధంగా మనం పర్చేజ్ అనేది చేస్తాం. ఇప్పుడు సేల్స్ యాజ్ ఫాలో. సేల్స్ అంటే F8. ఎవరికి సేల్ చేసామండి? ఫస్ట్ భవానీ ట్రేడర్స్ అనే వాళ్ళకి మనం సేల్ చేస్తున్నామండి. వీళ్ళది ఆంధ్రయే కాబట్టి ఏం సేల్ చేసాము? శాంసంగ్ మానిటర్స్ 5 సెట్స్, 9000 అండి ఈచ్ వన్. శాంసంగ్ మానిటర్స్ 5 సెట్స్, ఈచ్ వన్ 9000కి సేల్ చేసామండి. నెక్స్ట్ వన్ ఏం సేల్ చేసాం? ఎల్జీ మానిటర్స్ 6 సెట్స్, 7500. ఎల్జీ మానిటర్స్ 6 సెట్స్, 7500కి సేల్ చేసాము. నెక్స్ట్ వన్ వీడియోకాన్ మానిటర్స్ 10 సెట్స్, 6000. వీడియోకాన్ మానిటర్స్ 10 సెట్స్, 6000 రూపీస్కి మనం సేల్ చేసాము. అలాగే సోనీ మానిటర్స్ 10 సెట్స్, 10000. సోనీ మానిటర్స్ 10 సెట్స్, 10000 రూపీస్కి మనం సేల్ చేసాము. వీళ్ళది ఆంధ్రాయే కాబట్టి ఏ ట్యాక్స్ అనేది అప్లై అవుతుందండి? 1 సిజిఎస్టి అనేది అప్లై అవుతుంది, ఎస్జిఎస్టి అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్ సేల్స్ యాజ్ ఫాలోస్ లక్ష్మీ అండ్ కో. వీళ్ళది కేరళ అండి. లక్ష్మి అండ్ కో వీళ్ళది కేరళ అండి. మనం ఏం సేల్ చేసాం ఇక్కడ? మనం
Samsung monitors 5 sets 9500. Samsung monitors 5 sets 9500. Each one 9500 की. अलागे LG monitors 4 sets 8000. LG monitors 4 sets each one 8000 rupees की. अलागे Sony monitors 5 sets 10000. Sony monitors 5 sets 10000 rupees ki. Alage Videocon monitors 5 sets 6500. 5 sets 6500 rupees ki manam sale chesamu. వీళ్ళది ఎస్టేట్ అండి కేరళ మన ఆంధ్ర కాదు కాబట్టి వీళ్ళకి ఏ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది అంటే మనం ఏ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది అంటే ఐజిఎస్టి అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా ట్యాక్స్ అనేది అప్లై అవుతుందండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేసామో వాళ్ళ దగ్గర క్రెడిట్ కి పర్చేజ్ చేసాం వాళ్ళకి పేమెంట్ చేయాలి కాబట్టి ఎఫ్ఐ ఫస్ట్ మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేశామండి అర్షా ట్రేడర్స్ అనే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేశాము. వీళ్ళకి ఎంత ఇవ్వాలండి మనం 141,600 రూపీస్ అనేవి అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలండి మనం. అలాగే ఇంకెవరి దగ్గర పర్చేజ్ చేశామండి తేజ వీళ్ళకి ఎంత ఇవ్వాలండి మనం 185,850 రూపీస్ అనేవి వీళ్ళకి మనం క్యాష్ ఇవ్వాలి. సో క్యాష్ అనేది పే చేస్తాము. ఇప్పుడు మనకి ఎవరు ఇవ్వాలి రిసిప్ట్ వచ్చారండి ఎఫ్ సిక్స్ మనకి ఎవరు ఇవ్వాలి భవానీ ట్రేడర్స్ అనే వాళ్ళు మనకి 2,95,000 ఇవ్వాలండి. 2,95,000 రూపీస్ ఇవ్వాలి. అలాగే ఇంకెవరు ఇవ్వాలండి మనకి లక్ష్మీ అండ్ కో అనే వాళ్ళు మనకి 1,91,160 రూపీస్ క్యాష్ అనేది వాళ్ళ నుంచి మనం రిసీవ్ తీసుకున్నాము. మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి క్యాష్ పే చేసాము మనకి ఎవరు ఇవ్వాలో వాళ్ళ నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు గో టు గేట్వే ఆఫ్ టాలీ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినప్పుడు మీరు కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్తే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుందండి. మీకు సిజిఎస్టీ ఎంత పే చేయాలని మనం 33,300 అండి. ఎస్జిఎస్టీ కూడా 33,300 మనకి అప్లై అవుతుంది. ఐజిఎస్టీ 810 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉందండి. ఇన్ కేస్ మనం ఈ జిఎస్టీ ట్యాక్స్ ని మనం పే చేయాలి పే చేస్తాము ఈ పే చేసిన ట్యాక్స్ ని ఓచర్స్ లో ఎలా ఎంట్రీ చేస్తామంటే పే చేసాం కాబట్టి మనం ఎఫ్ఐ అండి పేమెంట్ ఓచర్ ఐజిఎస్టి ఎంతండి ఐజిఎస్టి 810 రూపీస్ అండి. అలాగే ఎస్జిఎస్టి సారీ అలాగే ఎస్జిఎస్టి ఎస్జిఎస్టి ఎంతండి 33,300 రూపీస్ అండి. అలాగే సిజిఎస్టి 33,300 రూపీస్ అండి. ఇవన్నీ పే చేస్తే ఈ విధంగా మనం ఎస్జిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి అనే ట్యాక్సెస్ అనేది ఎంట్రీస్ అనేవి ఈ విధంగా మనం టాలీలో ఎంట్రీ చేస్తాము. ఓకేనండి. మా ఛానల్లో వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.